Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి వరుస షాక్లు. హిందూపురంలో బాలయ్యకు కూడా. తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్లు తగులుతున్నాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై పార్టీలో తిరుగుబాటు మొదలైంది. చంద్రబాబు చేసిన సంచలన ప్రకటనతో పలువురు తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. గుంటూరు జిల్లా, మంగళగిరి, గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తాము బరిలోకి దిగితీరుతామని టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. పోటీలో కొనసాగాలని నిర్ణయం తీసుకొని ప్రచార రంగంలోకి కూడా దూకుతున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నందివాడ మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి దాసరి మేరీ విజయకుమారి ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. అనంతరం మంత్రి కొడాలి నాని సమక్షంలో మేరీ విజయకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరినట్లు విజయ వెల్లడించారు. మేరీతో పాటు పలువురు టీడీపీ నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలకు సైతం వైసీపీ కండువాలు కప్పిన మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇదిలా ఉంటే హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సైతం ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాలను టీడీపీ నేతలు ధిక్కరించారు. చంద్రబాబు ఆదేశాలను లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీకి చెందిన జడ్పీటీసీ అభ్యర్థి ఆనంద్, ఎంపీటీసీ అభ్యర్థి అశ్విని సహా పలువురు టీడీపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ ఆదేశాలను పట్టించుకోమని హిందూపురానికి చెందిన పలువురు టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. ఇదిలా ఉంటే స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కడైనా పోటీలో కొనసాగాలని టీడీపీ నేతలు భావిస్తే దానికి అభ్యంతరం చెప్పకూడదని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ప్రకటనకు ముందే పలువురు నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పేసి అధికార వైసీపీలోకి జంప్ అవుతున్నారు. దీంతో టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది.